Hey everyone, once again welcome back to Homely Classes. So just now mana channel aithe 10k subscribers hit chesindi. So thank you for that. Subscribe cheskunna vallaku and subscribe cheskokunda videos chustunna vallaku thanks a lot. And coming to this video, geology 4th semester. సో ఫోర్త్ సెమ్లో మనకి ఎలా ఉంటుందంటే పేపర్ 4, పేపర్ 5 అని 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్కి లాంగ్వేజెస్ ఏమీ ఉండవు. సో అలానే జియాలజీలో కూడా పేపర్ 4 వచ్చేసి యానిమల్ ఫిజియాలజీ, సెల్యులర్ మెటమాలిజం అండ్ ఎంబ్రియాలజీ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం 3 మోడల్ పేపర్స్ చూద్దాం. ఈ 3 మోడల్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 పేపర్స్లో నుంచే 70% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, షార్ట్స్ అండ్ ఎస్సేస్ కూడా. సో ఇంతకుముందు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం అంటే ఏదో ఒక మోడల్ పేపర్ లేదా 2 మోడల్ పేపర్స్ చూసుకునేవాళ్ళం. బట్ ఎలా అయితే మన స్టడీస్ ఇంక్రీజ్ అయి వెళ్తూ ఉంటాయో సో అలా టఫ్ అవుతూ ఉంటుంది. సో అందుకే బెస్ట్ థింగ్ ఏంటంటే 3 మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం. సో మన ఛానల్లో నేను 3 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మోడల్ పేపర్ 1 అయితే చూద్దాం. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్, డబుల్ సర్క్యులేషన్, మెకానిజం ఆఫ్ హార్మోన్స్ యాక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్రోటీన్స్, గ్లైకోకెనోలైసిస్, యోక్ ప్లగ్, రోల్ ఆఫ్ ది ఏటీపీ యూటిలైజేషన్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్, డిసార్డర్స్ ఆఫ్ లిపిడ్ మెటబాలిజం, ఊగెనిసిస్. సో వీటికి ఆన్సర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు పేజ్ నెంబర్స్ అండ్ క్వశ్చన్ నెంబర్స్ పెట్టుంది. సో వీటి ఆన్సర్స్ వీడియో కావాలంటే లైక్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఓకే, సో కమెంట్ కూడా చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయించాలి మీరు. సో నేను కెమిస్ట్రీ పేపర్ 4 ఆన్సర్స్ వీడియో రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేశాను. సో సేమ్ అలానే 50 లైక్స్ వచ్చిన వెంటనే నేను ఆన్సర్స్ వీడియో రిలీజ్ చేశాను. సో సేమ్ దీనికి కూడా 50 లైక్స్ వచ్చిన వెంటనే ఆన్సర్స్ వీడియో రెడీ చేసి పెట్టేస్తాను. కమింగ్ టు మోడల్ పేపర్ 1 సెక్షన్ బి, ఎస్సేస్ 9th A, ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. 9th B, డిస్క్రైబ్ ద కార్డియాక్ సైకిల్ అండ్ రైట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్. 10th A, రైట్ స్ట్రక్చర్ అండ్ హార్మోన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్. 10th B, ఎక్స్ప్లెయిన్ ద హార్మోన్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్. 11th A, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్ యాక్షన్. 11th B, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. 12th A, వాట్ ఈజ్ లిపిడ్ మెటబాలిజం అండ్ రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్. 12th B, రైట్ ద గ్లైకోజన్ మెటబాలిజం. 13th A, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. 13th B, డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఇన్ యానిమల్స్. సో ఇవైతే మోడల్ పేపర్ 1 ఎస్సేస్ అండ్ షార్ట్స్. సెకండ్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్, ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్, ఫంక్షన్స్ ఆఫ్ లివర్స్, పిట్యూటరీ ఇన్ ద మాస్టర్ గ్లాండ్ జస్టిఫై, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంజైమ్స్, బేసల్ మెటబాలిక్ రేట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్లీవేజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్. 7th క్వశ్చన్, నేచర్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. 8th 1, బయోసింథసిస్ ఆఫ్ ట్రైగ్లైకరైడ్స్. అండ్ సెక్షన్ బి ఎస్సేస్ 9th A, డిస్క్రైబ్ ద ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. 9th B, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. సో ఇందాక మనకు మోడల్ పేపర్ 1లో కూడా కార్డియాక్ సైకిల్, మ్యాన్, హార్ట్ గురించి ఇచ్చారు. అండ్ 10th A, రైటన్ ఎస్సే ఆన్ జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ త్రూ మైఎలినేట్ నర్వ్ ఫైబర్. 10th B, డిఫైన్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ రైటన్ ఎస్సే ఆన్ థియరీస్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్. 11th A, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోస్. 11th B, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్. సో 3 మోడల్ పేపర్స్ కూడా క్లియర్గా చూసుకొని, రిపీటెడ్గా వచ్చిన షార్ట్స్ కానీ, రిపీటెడ్గా వచ్చిన ఎస్సేస్ కానీ నోట్ డౌన్ చేసుకొని అవి బాగా ప్రిపేర్ అవ్వండి క్లియర్గా. ఓకే, 11th B, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్. 12th A, రైట్ అన్ ఎస్సే ఆన్ బీటా ఆక్సిడేషన్ ఆఫ్ పాల్మైటిక్ యాసిడ్. 12th B, డిస్క్రైబ్ ద గ్లూకోజెనెసిస్ ఇన్ డీటెయిల్. 13th A, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఓజెనెసిస్. అండ్ 13th B, డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఇన్ యానిమల్స్. ఓజెనెసిస్ గురించి మనకు షార్ట్స్లో కూడా అడిగారు. సో ఇక్కడ ఎస్సేకి అడిగారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ 3rd మోడల్ క్వశ్చన్ పేపర్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్, హార్మోన్స్ ఆఫ్ పైనల్ గ్లాండ్, ప్రాపర్టీస్ ఆఫ్ లిపిడ్స్, హార్మోన్ రెగ్యులేషన్ ఆఫ్ లిపిడ్ మెటబాలిజం. 5th 1, స్పెర్మ్ స్ట్రక్చర్. 6th 1, కంపోజిషన్ ఆఫ్ యూరిన్. 7, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్ యాక్షన్.
8th, significance of fertilization. Section B, 9th A, explain the process of oxygen transport. Explain the process of carbon dioxide transport. 11th A, explain endocrine control of mammalian reproduction. 10th B, write an essay on thyroid and parathyroid glands. 11th A, explain the chemical structure of proteins. 11th B, write an essay on classification of lipids. 12th A, write an essay on beta oxidation process in lipid metabolism. And 12th B, explain the carbohydrate metabolic activities like glycolysis, Krebs cycle and electron transport chain. 13th A, describe the process of spermatogenesis, and 13th B, describe the development of frog up to gastrulation. So, ikkada unna ee 30 essays and 24 shorts lo nen malli shortlist chesi oka 15 questions mito share chestanu. So, aa 15 prepare aina kuda chalu, easy ga pass marks techukochu. So, aa 15 questions with answers kavalanukunte kinda comment cheyandi and mee friends and classmates mana channel gurinchi share cheyandi. Thank you.